నెల్లూరులో మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు నగరం కోటమిట్టలోని యూసుఫియా మస్జిద్ వద్ద మిలాదు నబీ జులూస్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి ముస్లిం మత పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ ఎమ్మెల్యే మిలాదు నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరిపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. إنسان ما ضرك بربك الكريم الذي خلقك فسواك فعدلك في تكذبون بالدين وإن عليكم لحافظين كراما كاتبين يعلمون ما تفعلون إن الأبرار لفي نعيم الفجار لفي جحيم صدق الله العظيم. پیارے بھائیو الحمدللہ قرآن کریم کے ساتھ یہ جلوس محمد اللہ اس کے رسول راضی ہو جائیں گے انشاءاللہ دنیا بھی دیکھے گی کہے گی کہ یہ دیکھو غلام مصطفیٰ ہے کتنی محبت کے ساتھ ادب کے ساتھ چل رہے ہیں پیارے بھائیو نعرے تکبیر کا لگاتے ہوئے نعرے رسالت لگاتے ہوئے انشاءاللہ సోదరులందరికీ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా అందరికి కూడా మీరందరూ ఒక చోట చేరి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని వేళల అన్ని రోజులు మీకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కలిసి పనిచేసే శాసనసభ్యుడిగా కంటే కూడా మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా ఉంటానని అందరికి కూడా శుభాకాంక్షలు. రహమతుల్లాహి బర్కాతహు. ప్రవక్తలకు ప్రవక్త, ప్రపంచ శాంతి ప్రదాత మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నెల్లూరు యూసుఫియా మస్జిద్ దగ్గర నుంచి ఒక బ్రహ్మాండమైన శాంతి ర్యాలీ పోతుంది. ఈరోజు పేదలను ఆదరించడం, మహిళలను గౌరవించడం, అదేవిధంగా ప్రపంచంలో శాంతి సందేశాన్ని ఇచ్చిన మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారు ముస్లింలంటే శాంతికి నిదర్శనం, దేశాన్ని ప్రేమించడం, ఎదుటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకోవడం, మనం అన్నం తినే ముందర ఎదుటి మనిషి అన్నం తిన్నాడా లేదా అని అడగడం కూడా మహమ్మద్ ప్రవక్త గారు మాకు నేర్పించినారు. ఈరోజు ప్రపంచంలో ముస్లింలను ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా చూపిస్తున్నారు. కానీ ముస్లింలంటే దేశాన్ని ప్రేమించేవాళ్ళు, శాంతిని కోరుకునేవాళ్ళు. మేమందరం కూడా పరమత సహనంతో మనం ఏ విధంగా మా దైవాన్ని గౌరవిస్తామో ఇతరుల దైవాలను కూడా అదేవిధంగా గౌరవిస్తాం. కానీ మా ధర్మాన్ని మేము ఆచరిస్తాం. కాబట్టి ప్రపంచంలో శాంతి నెలకొల్పాలన్నా, ప్రపంచం సత్యశ్యామలంగా ఉండాలన్నా కానీ మనం అందరం కూడా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారు చూపించిన మార్గంలో మనం ముందుకు వెళ్ళాలా. మనం అందరం కూడా మన దేశాన్ని, ప్రపంచాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని సత్యశ్యామలంగా పెట్టాలంటే ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటూ శాంతియుతంగా ముందుకు పోతేనే మన దేశం ప్రపంచ దేశాల అగ్రస్థానంలో ఉంటుంది. ఖచ్చితంగా అల్లా సుబ్హానా తాలా యొక్క ఆశీస్సులో మహమ్మద్ ప్రవక్త గారి మీలా సందర్భంగా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు అందించాలని, ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెలగాలని అల్లాతో దువా చేస్తున్న. అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వర్కాతుహో. ప్రపంచ శాంతి కోసం తన అసూలు బాసినటువంటి పేద బలహీన బడుగు వర్గాలకు, కుల మతాలకు వివక్ష లేకుండా సర్వమత సమానము, ప్రతి మానవుడు అల్లాహ్ యొక్క ప్రతి ఒక్కరు కూడా సమానమే
దీంట్లో వివక్ష లేదు అని చెప్పేసి చాటి చెప్పినటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అటువంటి ప్రవక్త యొక్క అడుగుజాడల్లో మేము నడవాలని, ఆయన ఆశీస్సులు అల్లా యొక్క దయ మా అందరి మీద ఈ ప్రపంచ శాంతి కొరకు ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినాన్ని సంబంధంగా మీలాదున్నబీ యొక్క ప్రొసెషన్ను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.